ఇంకా మనమందరం కూడా దేవుణ్ణి ధ్యానం చేసి మన జీవితాలకు క్షేమకరంగా ఉండినట్లు మనందరం కూడా ధ్యానంలోనికి వెళ్దాం అంతకుముందు చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రమునైనా ఈ సమయంలో నేను బట్టి ప్రార్థిస్తున్నాం మమ్మలను ఆదరించే దేవుడు ఆదరణకర్తగా నైనా ముందుండే దేవుడు కాబట్టి నీకు స్తోత్రం ఈ జీవమార్గపు టీవీ కార్యక్రమం అంతటినీ మీ చేతులకు చెప్తున్నాం నైనా మీరే సహాయము చేయండి నడిపించండి వినిచిన వారికి మేలుకరమైనటువంటి వర్తమానముగా మీరు నైనా మాట్లాడి మమ్మల్ని అయినా చేయమని మా రక్షకుడు మరక్షకుడు ఏసునామంలో ప్రార్థించి వేడిచినాము తండ్రి ఆ మీన్ ప్రేమైన దేవుని పిల్లరా ఆదరించే దేవుడు మన యేసు క్రీస్తు కనుక ఈ సమయంలో ఆదరించే దేవుడని మనం ధ్యానం చేద్దాం మనం ఏడుస్తూ ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన మీదకి అవమానం వచ్చినప్పుడు మన మీదకి నిందలు వచ్చినప్పుడు మన భార్య మనమల్ని త్రోసివేసినప్పుడు భర్త అసహించుకున్నప్పుడు ఎదురు దెబ్బలు తిన్నప్పుడు అనేక విధాలుగా బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ఆదరిస్తాడు నీ కన్నీలను ఆయన నాట్యముగా మారుస్తాడు ఇంత గొప్ప దేవుడు యశు క్రీస్తు దేవుని బిల్లారా ఏసే మనకు ఆదరణకర్త కాబట్టి ఈ సమయంలో ఏ విధంగా అయినా ఆదరిస్తాడు ఏ విధంగా అయినా కన్నీళ్ళు తుడుస్తాడు ఏ విధంగా అయినా కృంగిపోయిన వారిని లేపుతాడు పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడు అది మనం ధ్యానం చేస్తే బైబిల్ గ్రంథంలో యోహన్ శువార్త ఐదో అధ్యాయము ఐదో వచ్చినములో అక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండాను ఎక్కడంటే పిల్లర విధస్త అనే కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి వ్యాధి కలిగిన మనుషుడు అక్కడ పడి ఉన్నాడు పిల్లర మనం గమనిస్తే ప్రభు వారికి ముప్పై మూడున్నర సంవత్సరాలే ఈయన ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు రోజున కృంగిపోయిన జీవితాన్ని లేపడానికి యేసు ప్రభు అక్కడికి వస్తున్నాడు రోజున నీవు కృంగిపోయిన జీవితము కలిగి ఉన్నట్లయితే దేవుడు ఈ వర్తమానము ద్వారా నిన్ను లేపడానికి నీ ఇంటికి వస్తున్నాడు ఈ వర్తమానము నీకు మేలుకరంగా ఉండడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎన్నాళ్ళ నుండి నీవు బాధపడ్డావో ఎన్నాళ్ళ నుండి నీవు కృంగిపోయినావో ఎన్నాళ్ళ నుండి ఎవరు లేరనుకున్నావో ఎన్నాళ్ళ నుండి నీ జీవితము ఆ ఒత్తిడికి బాధపడిందో అలాంటి జీవితంలో నుండి యేసు ఈరోజు నిన్ను ఆదరించబోతున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలండి ఒక దినము కాదు రెండు దినాలు కాదండి అక్కడే పడి ఉన్నాడండి ఎవరన్నా ఆదరిస్తారేమో అనుకున్నాడు ఎవరన్నా అతన్ని లేవనెత్తుతారేమో అనుకున్నాడు అతన్ని ఉద్ధరిస్తారేమో అని ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అక్కడే 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 ఎదురు చూశాడు దేవుని పిల్లరా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట యేసువాడు పడి ఉండుట చూచి అప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి చూశారా అప్పటికే అతడు బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగినాడు నీవు కూడా అనేక మార్లు కృంగిన నీ జీవితాన్ని ఎరిగి ఉన్నాడు యేసుక్రీస్తు రోజు అనేక మార్లు నన్ను ఎవరు ఆదరించలేదు నా కోసము ఎవరికి ఆలోచనలేదు అనుకున్నటువంటి నీ జీవితాన్ని ఈరోజు ప్రభువు చూస్తూ ఉన్నాడు ఈరోజు నిన్ను ఆదరించడానికి నిన్ను ఈ రోజున బలపరచడానికి ఈరోజు నిన్ను లేవనెత్తడానికి ఈరోజు నిన్ను మేలుకరమైన వర్తమానం నీకు అందిస్తున్నాడు నమ్ముతావా ఆదరించబడతావు బిడ్డ నమ్ముతావా నీ జీవితంలో మేలు చూస్తావు ఈ రోజున అప్పటికే వాడు బహుకాలం నుండి అక్కడ ఉన్నాడని తెలిసి ప్రభు అంటాడు పిల్లరా స్వస్థపడ గోరుచున్నావా అని వాణిని అడగగా ప్రభు ఆదరించేవాడండి ఈరోజున వాక్యమే నిన్ను ఆదరిస్తూ ఉంది ఈ వాక్యం చేతనే నిన్ను బలపరచడానికి దేవుడు నీ ఇంటిలో మాట్లాడుతూ ఉన్నాడు నీ ఎదురుగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని పిల్లరా ఆదరణకర్త అయిన దేవుడు యేసు క్రీస్తు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఎవరు ఆదరించకపోయినప్పటికీ దేవుడు అతడు పడి ఉన్నాడని ఎరిగి బహుకాలము నుండి అక్కడే ఉన్నాడని ఎరిగి దేవాది దేవుడు స్వస్థ పరస గోరుచున్నావా నువ్వు స్వస్థ పడాలనుకుంటున్నావా అని ప్రభువే స్వయంగా అడుగుతూ ఉన్నాడండి ఒకవేళ నువ్వు కృంగి ఉన్నట్లయితే ఒకవేళ వ్యాధితో ఉన్నవి ఉన్నట్లయితే ఒకవేళ అవమానములు నిందలు అనుభవిస్తూ నీకు మేలుకరంగా ఉన్న నీ జీవితంలో నుండి ఈరోజు యేసు ప్రభు ఆదరిస్తున్నాడు ఈరోజు నిన్ను అడుగుచు ఉన్నాడు విద్యా నీవు నా దగ్గరికి వస్తావా అని అడుగుచు ఉన్నాడు అందుకే బైబిల్ గ్రంథంలో ప్రభు ఆదరించే మాట ఏంటంటే ప్రయాసపడి భారమును మోసుకొనిస్తున్నా సమస్తమైన వారులారా నా ఎద్దుకు రండి నా దగ్గర విశ్రాంతి ఉంది విశ్రాంతి దొరుకుతుంది ఎవరి దగ్గర విశ్రాంతి దొరకదు పిల్లరా అది యేసుక్రీస్తులోనే విశ్రాంతి ఏసుక్రీస్తులోనే నెమ్మది అందుకే నువ్వు నెమ్మది పడాలి అంటే ఆ కష్టం నుండి ఆ బాధ నుండి ఆ ఒత్తిడి నుండి నువ్వు రావాలి ఆదరించబడాలి అంటే యేసు దగ్గరికి ఉన్న పలంగా వచ్చేసే దేవుడిని ఆదరించబోతున్నాడు నువ్వు ఉన్న పలంగా నీ యొక్క జీవితములో ఈరోజే యేసు దగ్గరికి వచ్చేస్తే ఆయన నిన్ను ఆదరించడానికి నమ్మకమైన దేవుడు ప్రభు అంటాడు నేను సాత్వికుడు దీన మనసు కలవాడు నీవు కూడా సాత్వికము దీన మనసు కలిగి ఉండు ఆయన దగ్గర నేర్చుకుంటావు అప్పుడు ఆయన నిన్ను ఆదరించడానికి ఆయన ఇష్టపడతాడు ఆదరించడానికి ఆయన నీ కొరకే నీ ఇంటికి వస్తాడు వేకపు కలిగి ఎత్తుకువారు కలరేమో అని చూసే దేవుడు నీవు ఆయన ఎత్తుకున్నట్లయితే నీవు ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడినట్లయితే ఉన్న పలంగా నీ జీవితాన్ని మార్చుకోగలిగినట్లయితే నిన్ను ఆదరించే దేవుడు యేసుక్రీస్తు పిల్లరా ఇందమ్మా అందుకని అతని దగ్గరకు వచ్చి నీవు స్వస్థపడగోరుచున్నవా అని అడిగి పిల్లరా అక్కడ రాయబడినటువంటి మాట మనం చూద్దామండి ఆ రోగి అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు లేడు గనుక నేను వచ్చినంతలోనే మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగనని ఆయనతో ఉత్తరం ఇచ్చాను చూశారా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎవడు కూడా నాకు సపోర్ట్ చేసిన వారు లేరు పిల్లలు అందుకే బైబిల్లో చదివిస్తూ ఉంది మనుషులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముట కంటే ఆ ప్రభు శంతకు రావటం మేలు మనుషులండి ఈరోజు బాగుంటే నిన్ను పట్టుకుంటారు ఆ బాగు లేకపోతే పిల్లరా ఇడిచిపెడతారు మానవుని నైజమది దేవుని నైజం అలా కాదు దేవుని నైజము బాగు చేయడానికి నశించుతున్న దాన్ని వెతకడానికే దేవుని నైజం లోకానికి వచ్చింది ఈడ చూస్తే కనుక ఆ వ్యక్తి అంటున్నాడు అయ్యా నేను చూచాను ఈ ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి ఎవడు కూడా నన్ను ఆ కోనేట్లో దించడానికి ముందుకు రాలేదు ఎవడు కూడా కోనేట్లో నన్ను ఉంచడానికి రాలేదు ఎవడంతలో వాడు చూసుకుంటున్నారు యముని అంతటా వాడే దిగుచూ ఉన్నాడు అని పిల్లరా ఆ ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు అంటాడు ఏసు నువ్వు లేచి నీ పరుపు నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచాను చూసారా పిల్లరా యేసు ప్రభు అతను మనవి చేశాడు అయ్యా నాకు ఇన్నాళ్ళు ముప్పై ఎనిమిది సంవత్సరాలు శాంతి లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎవడు కూడా నన్ను సపోర్ట్ చేయలేదు ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న చోటనే పడి ఉన్నాను నాకంటే వెనకొచ్చిన వాళ్ళందరూ కూడా ముందుగానే దిగి ముందుగానే ఆ కోనేట్లో దిగి స్వస్థత పొందిపోయినారు కానీ నా జీవితం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎలాగనే పడి ఉంది అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు నీకు ఎవడు నీకు సపోర్ట్ చేయనవసరం లేదు ఎవడు కూడా నిన్ను ఆదుకోనవసరం లేదు ఎవడు కూడా నిన్ను లేపి ఆ కోనేట్లో దిగమని చెప్పడం అవసరం లేదు నేను చెప్తున్నా నీ పరుపెత్తుకో ఇప్పుడే లై అన్నాడు ఎత్తుకొని వెళ్ళు పిల్లరా ఆ యొక్క స్వరములో ఉన్నటువంటి మాధుర్యము ఆ స్వరములో ఉన్నటువంటి గంభీర్యము ఆ స్వరములో ఉన్నటువంటి ఆ మెల్లని విశ్రాంతి అతన్ని లేపిందండి అతను పరుపు ఎత్తుకొని పరిగెత్తడానికి స్వస్థత పడడానికి ఆ మాట పిల్లర అతనికి ధైర్యమునిచ్చింది ఈ రోజున ఆయన మాటను వింటున్నావు నువ్వు ఎన్నాళ్ళైనా సరే నువ్వు కృంగిపినని నీ జీవితంలో నుంచి ఆదరించడానికి ఈరోజు ఈ మాట మాట్లాడిన ప్రభువు యొక్క మాట నిన్ను లేపుతుంది నిన్ను స్వస్థతపరుస్తుంది నీ దిగులంతా కూడా విడిపిన నీ కుటుంబము ముక్కలైన నీ కుటుంబము చెల్ల చెదరైపోయిన నీ జీవితము దేవుడు మార్చబోయి కట్టుతూ ఉన్నాడు కట్టబోతున్నాడు ఆదరించబోతున్నాడు నిన్ను ఆయన ఆదుకోబోతున్నాడు ప్రి దేవుని బిడ్డ నీవు ఏ స్థితిలో ఉన్నా సరే ఏ విధమైన ఆలోచనలో ఉన్నా సరే నా యేసు నన్ను ఆదరిస్తాడని చెప్తే చాలు ప్రియ దేవుని బిడ్డ నిన్ను ఆదరించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు నీతో ఉంటాడు నీ కుటుంబంలో ఉంటాడు నీ జీవితంలో ఉంటాడు అందుకే ఆయన పరమను విడిచాడు చితికిన బ్రతుకుల్లో మానవుని మార్చడానికి కృంగిన మానవుని జీవితంలో మానవునికి సహాయము చేయడానికి మానవుడై వచ్చినటువంటి దేవుడు యశు క్రీస్తు మానవునికి చేయి పట్టి నడిపించడానికి వచ్చిన దేవుడు యశు క్రీస్తు అందుకే ప్రి దేవుని బిల్లారా కృంగిన తన బ్రతుకులో ఎవరు లేరనుకున్న తన బ్రతుకులో ఏసే నేనున్నాను తల్లి నిన్ను మర్చినా నీ బంధువులు నిన్ను మర్చినా నీ వాళ్ళు నిన్ను మర్చిన నీ రక్త సంబంధికులు నిన్ను మర్చినా నీ బంధువులు నిన్ను మర్చిన నేను మరవని దేవుడు ఎందుకు నిన్ను నేను చెక్కున్నాను నా అరుచేతుల రూపము నీవు నీ ఆలోచన నీ స్థితిగతులన్నీ నా ఎదుటి ఉన్నాయని చెప్పిన దేవుడు అతనితో మాట్లాడినాడు సాలు ఇంకా నీ జీవితము కృంగిపోయింది చాలు ఈరోజు నుండి కృత జీవితంలోనికి ప్రయాణము చేయి పడి ఉన్నా నీ బ్రతుకు చాలు నీ దర్శించవచ్చిన వాడు నిజమైన దేవుడు కనుక నిజమైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ పరుపునెత్తుకొని లే అన్నాడు రే దేవుని బిడ్డ ఎప్పుడైతే తన పరుపునెత్తుకున్నాడో తన శరీరంలో ఉన్న ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ యొక్క వ్యాధి తొలగించబడింది స్వస్థపడ్డాడు తన పరుపు ఎత్తుకొని పరిగెత్తడం ప్రారంభించాడు చూశారా నీవు కూడా ఈ ఉదయం ఈ యొక్క సమయంలో దేవుని మాటలు వింటున్నా నీవు కురుంగి పిడానిచ్చి ఆయనకన్నా చెప్పు నిన్న ఆదరిస్తాడు నిన్న ఆదుకుంటాడు ప్రదేవుని పిల్లరా అదే కాదు కానీ బైబిల్ గ్రంథంలో ఇంకొక మంచి మాట అండి పిల్లరా జ్ఞాపకం చేద్దాం లోకరహి వార్త పదమూడు అధ్యాయము పదే వచ్చినంలో విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు పద్దెనిమిది ఏళ్ళ నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండిన పిల్లరా చూసారా అక్కడ ముప్పై ఎనిమిది ఏండ్లు ఇక్కడ పద్దెనిమిది ఏండ్లు ఆయన బోధిస్తూ ఉన్నాడు సమాజ మందిరంలో సమాజ మందిరంలో మానవుల కొరకై మానవుని యొక్క జీవితాలను మార్చడానికి పరలోక సంబంధమైన మాటలు చెప్పడానికి బోధిస్తున్నాడు శరీర సంబంధమైన మాటలు చెప్పేవాడు కాదండి యశు ప్రభు అని ఎప్పుడు మాట్లాడిన పరసంబంధంగా చెప్పేవాడు పరసంబంధమైన మాటలు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎదురుగా పద్దెనిమిది ఏళ్ళ నుండి బలహీనం పట్టినటువంటి దయ్యం పట్టిన ఒక స్త్రీ అక్కడ నడుము వంగిపోయింది లరా ప్రభు యొక్క దృష్టి ఆమె మీద పడింది పద్దెనిమిది ఏళ్ళ నుండి ఎవరు చూడనే ఆమె ఈరోజు ప్రభు చూస్తూ ఉన్నాడు నిన్ను ఎవరు పట్టించుకోలేదేమో ఈరోజు నిన్ను ప్రభు చూస్తున్నాడు ఏ స్థితిలో నేను వంగిపోయినావో ప్రభు నేను చూస్తూ ఉన్నాడు ఏ స్థితిలో వంగిపోయినావో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ప్రభు పరసబంధమైన మాటలు బోధిస్తూ ఉన్నప్పుడు ఆమె వంగిపోయింది ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడటం లేదు అండి నేల చూస్తూనే ఉంది వంగిపోయింది చక్కగా నిలబడడానికి చక్కగా మాట్లాడడానికి చక్కగా నిలబడ్డానికి చేతగానే బిడ్డగా ఉంటుంది ప్రజారా చూడండి ఎందుకు ఆమె అలా వంగిపోయిందంటే పది ఎనిమిది సంవత్సరాలు దయం పట్టింది ఆమె చక్కగా నిలబడకుండా దేవుణ్ణి చూడకుండా దేవుని మందిరంలోనికి రాకుండా వంగిపోయింది బయట ఉండిపోయింది ప్రభును చూడలేకుండా ఉంది ప్రభుతో సంబంధం లేకుండా ఉంది పిల్లరా నీవు కూడా ఈరోజు సంబంధం లేకున్నా నువ్వు బయటనే ఉన్నా నువ్వు వంగిపోయి ఉన్నా నువ్వు తిరగాడుచున్నా ఆయన దృష్టి మాత్రం నీ ముందే ఉంది నీ పైన ఉంది అయ్యో మానవులు లోబడిన జీవితాన్ని మార్చడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు ప్రేదేవుని బిడ్డ నీ కొరకే ఆయన యాగం చేసింది అందుకే ఆమె వంగిపోయి ఎంతమాత్రము చక్కగా నిలబడలేని స్థితి ఏ స్వాముని చూసి అమ్మాని పిలిచి నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పిన చూశాడండి ప్రభు చూశాడు బలహీనపడ్డ ఆమె జీవితాన్ని చూశాడు నీవు కూడా బలహీనంలో ఉన్న నీ జీవితాన్ని ఈరోజు చూస్తున్నాడు అయితే ఆయన ఎదుట ఆయన దృష్టికి రావాలి నువ్వు ఆయన దృష్టిలో పడాలి నువ్వు ఆయన సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు ఆయన దృష్టిలో పడింది ఆమె ఆమె స్థితిని చూసినాడు దేవుని బిడ్డ వెంటనే ప్రభు పిలుస్తున్నాడు అని పిలుస్తున్నాడు నీ బలహీనత నుండి ఇప్పుడే విడుదల పొంది ఉన్నావని ఆ మీద ఆమె పైన దేవుని చెప్పాడు విడుదల పొంది ఉన్నావు గంభీరమైనటువంటి ఆయన యొక్క మాటను విడుదల చేశాడు సృష్టికర్తండి ఆయన ఆయన మాటల్లో శక్తి ఉంది ఆయన మాటల్లో ఆదరణ ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుండి కృంగిపోయిన తన జీవితాన్ని ఆదరించడానికి ప్రభు మాట్లాడినాడు అమాని బలహీనత సాల్ ఈరోజు నుండి నువ్వు చక్కగా నిలబడు ఈరోజు నుండి ప్రభును చూడడానికి ఇష్టపడు ఈ రోజు నుండి నీవు మంత్రి రావడానికి ఇష్టపడు నీ బలహీనతలన్నీ తీసివేసుకో నీ విడుదల పొందు అని చెప్పి ప్రియదేవుని బిడ్డ ప్రభు ఆ మీద చేతులు ఉంచాడు ఎప్పుడైతే ఆ మీద చేతులు ఉంచాడో వెంటనే ప్రియదేవుని బిడ్డరా ఆమె చక్కగా నిలబడడానికి వీలైంది చక్కగా నిలబడ్డానికి శక్తి వచ్చింది బలహీనతలో నుంచి బలపరచడానికి ఆయన ఆదరణ అవసరమైంది ఆయన ఆదరణ కలిగిన మాట వెంటనే ప్రేదేవుని బిడ్డ ఆమె వంగిపోయిన తన జీవితము మార్చబడింది ఈరోజు నా నీవు కూడా ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనికి నువ్వు వస్తే ఆ స్థితిలో దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు దేవుని బిడ్డ లోకములో ఉన్న మాటలు లోకానికి చెందిన మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు కానీ యేసుక్రీస్తు మాట ఒక్కటి సాలండి నిన్ను మార్చడానికి ఒక్క మాట చాలు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి కలిగినటువంటి వానికి ఒకే ఒక్క మాట నువ్వు లేచి పరిపెత్తుకు అన్నాడు పద్దెనిమిది ఏళ్ళ నుండి వంగిపోయిన ఆమెను ఒకే ఒక్క మాట మాట్లాడినాడు నువ్వు చక్కగా నిలబడు అన్నాడు చక్కగా నిలబడింది ఈ రోజున నీవు ఎన్నాళ్ళ నుండి క్రిష్ట బ్రతుకు బ్రతుకుతున్నావు ఎన్నాళ్ళ నుండి దేవుని మాట విని కూడా వీపు చూపిస్తున్నావు ఎన్నాళ్ళ నుండి నీవు దేవుని విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నావు దేవుని బిడ్డా ఈమె చక్కగా నిలబడింది దేవుని మహింపరుస్తూ ఉంది కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది ప్రభు కోసం ఆరాట పడుతూ ఉంది ఇన్నాళ్ళు లేని సంతోషము ఇన్నాళ్ళు లేని సమాధానము ఒక్క మాటతో సమాధానం వచ్చిందని నాకు సంతోషం వచ్చిందని వంగిపోయిన నా బ్రతుకు చక్కగా నిలబడిందని ఆమె దేవుణ్ణి మహింపరచడానికి ఇష్టపడింది పిల్లరా ఈరోజున మనము కూడా మన బ్రతుకుల్లో నుంచి దేవుడు మేలు చేస్తే మనము దేవుణ్ణి మహింపరచాలి మన బ్రతుకులు మార్చబడడానికి మనం ఇష్టపడాలి పిల్లరా అలాగే ఇంకొక మంచి మాట మనం చూస్తే లూకస్సు వార్తలోనే ఐదో వచ్చాయేమో ఐదో వచ్చినములో మనం చూస్తే ఒక మంచి మాట ఉంది పేతురండి రాత్రంతా కష్టపడడానికి రాత్రంతా చేపలు పట్టడానికి రాత్రంతా చేయడానికి రాత్రంతా కూడా సంపాదన కొరకు సముద్రానికి వెళ్ళాడు పిల్లరా ప్రభు లేకుండా ఏ పని కూడా మనము చేస్తే అభివృద్ధి లేదా నీవు శ్రద్ధ కలిగి దేవుని మాట వింటే చాలు ఆశీర్వాదం శ్రద్ధ కలిగి దేవుని మాటను అవలంబిస్తే చాలు నీకు ఆశీర్వాదం శ్రద్ధ కలిగి దేవుని మాటను కనుగొంటే చాలు దేవుని బిడ్డ నీ జీవితంలో గొప్ప ఐశ్వర్యం కానీ ఈయన మాత్రం ప్రియ దేవుని బిళ్ళరా ఏం చేసినాడు అంటే సముద్రంలోకి వెళ్ళి రాత్రంతా ప్రయాసపడ్డాడు తన కష్టాన్ని ఉపయోగించాడు తన బ్రతుకులో ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించాడు తన బ్రతుకులో బలాన్ని ఉపయోగించాడు ఎన్నో విధాలుగా ప్రయాసపడ్డాడు ప్రియ దేవుని బిడ్డ ప్రయాసపడిన అంటాడు నా ఏలినివాడా ఐదో వచ్చిన రాత్రంతయు నేను ప్రయాసపడితేను కానీ మాకేమీయూ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వల వేత్తమని ఆయనతో చెప్పాను పిల్లరా రాత్రంతా శ్రమపడ్డాడు ఉదయకాలమే ఆ ఒడ్డునుకొచ్చి వల కడుక్కుంటున్నాడు రాత్రంత శ్రమకు ఆయన పాములు పడ్డాయి చెత్త చెదారం పడిందే కానీ ఆయన కష్టాజితానికి తృప్తి కలగలేదు ఈ రోజున అనేక మంది కష్టపడుతున్నారు ప్రభు లేకుండా అనేక మంది ప్రభు లేకుండా జీవించాలని ప్రభు లేకుండా ప్రయాసపడాలని ప్రభు లేకుండా ఐశ్వర్యాన్ని కలిగి ఉండాలని ప్రభు లేకుండా మేము పెద్దవారము గొప్పవారము కావాలని అనేక మంది ఆలోచన కలిగి ఉన్నారు ప్రయా దేవుని బిడ్డ నీ ఆలోచన మంచిదే కానీ ప్రభు లేకుండా ఆలోచన చేయవద్దు ప్రభు లేకుండా ప్రయాసపడద్దు ప్రభువును ఆనుకోకుండా నా యొక్క ప్రయత్నం అని ఆధారపడద్దు అందుకే పేసురంట నా ఏలినవాడా రాత్రంతా శ్రమపడ్డాను నా ఏలినవాడా రాత్రంతా కూడా నేను శ్రమపడ్డాను నాకేమీ దొరకలేదు నా ప్రయాస వ్యర్థం అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు పేదరు లోతుకు వెళ్ళి వలవేయి కుడిపక్కకు వెళ్ళి వలవేయి ప్రే దేవుని పిల్లారా చూసారా ప్రభు మాటండి కృంగినటువంటి పనిలో చేసిన పనికి ఫలితం లేని జీవితంలో ఆ దేవాది దేవుడు ఆయనకు ఒక గొప్ప అనుభవాన్ని చూపిస్తున్నాడు నా నీవు చేసిన నీ చేతి పని అయిపోతుందేమో నువ్వు చేసిన నీ చేతి పని అది ఫలితం లేకుండా పోతుందేమో ఏ సయ్య మాట విను ఏ సయ్యను జ్ఞాపకం చేసుకో ఏ సయ్య మీద ఆనుకో ఏ సయ్యను చూడు లోతుకు వెళ్ళు అనుభవంలోనికి వెళ్ళు ఆశ్చర్యమైన ఆయన మాటను విను దేవుని బిడ్డ నిన్ను ఆస్తికి కర్తగా చేస్తాడు నీ కొట్లు నింపుతాడు నువ్వు గొప్ప అనుభవంలోనికి వస్తావు పేదరు గొప్ప అనుభవంలోనికి వచ్చాడు ఏలినవాడా నీ మాట చొప్పున నేను వల వేస్తాను నా ఏలినవాడా నీ మాట చొప్పున లోతుకు వెళ్తాను అని చెప్పి అనుభవంలోనికి వెళ్ళి ప్రియ దేవుని బిడ్డ ఆయన ఇలాగ చేయడం ప్రారంభిస్తాడు వారు అలాగా చేసిన అలాగ వేసిన వలలు ప్రిల్లరా విస్తారంగా పడ్డాయి విస్తారంగా వారు అభివృద్ధిలోనికి వచ్చారు యేసుక్రీస్తు మాట అద్భుతమండి యేసుక్రీస్తు మాట వారి జీవితాన్ని దేవుని బిడ్డారా ఆశీర్వాదంలోనికి నడిపించింది చూసారా మొదట ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి బాధపడిన వ్యక్తిని ఎవరు కూడా సపోర్ట్ చేయని వ్యక్తిని ప్రభువారు సపోర్ట్ చేశారు యేసుప్రభువారు లేపాడు యేసుప్రభువారు స్వస్థతపరిచాడు అలాగే పద్దెనిమిది ఏళ్ళ నుండి ఎవరు పట్టించుకొని ఒక స్త్రీ పట్ల ఆయన ఎంతగానో కనికరించాడు ఎంతగానో దయగలిగినాడు ఎంతగానో ఆమె పట్ల కనికరము చూపి చక్కగా నిలబడని చెప్పాడు ప్రీతి దేవుని బిడ్డ వెంటనైన మాటలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప శక్తి ఆమెని చక్కగా నిలబెట్టింది ఈరోజున నిన్ను నన్ను కూడా చక్కగా నిలబెట్టడానికి ఆయన మాట మన ఎదురుగా ఉంటుంది ఎన్ని శ్రమల్లో ఎంత కష్టంలో కూడా ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు ఆయన సార్వభౌముడు సృష్టికర్త అయినా సృష్టించిన వానికి ఎవరైనా తెలివి చెప్పగలరా ఎవరైనా అది ఇది అని చెప్పగలరా ఆయనకు సమస్తము కూడా చేయగలిగిన దేవుడు సమస్తాన్ని ఆయన నోటి మాటతో చేసిన దేవుడు ఆయన మనకు అలాగ చేస్తాడు నువ్వు ఎన్నిసార్లు కృంగిపోయినావో బిడ్డ ఎన్నిసార్లు ఏడుస్తున్నావో అయ్యో నా కుటుంబం ఇలా అయిపోయింది అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది నా కన్నబిడ్లే నాకు ఎదురైపోయినారని ఏడుస్తున్నావా నా ఏ సయ్యా నేను చూస్తున్నాడు అందుకే పేతరు నా ఏలినవాడా నేను కష్టపడ్డాను నా ప్రయాస వ్యర్థమే నువ్వు లేకుండా చేసిన నా పని వ్యర్థము నువ్వు లేకుండా నడిచిన నా బ్రతుకు వ్యర్థము నా ఏలినవాడా నన్ను విడిచిపో నా ఏలినవాడా నేను పాపాత్ముడని ప్రభు యొక్క కాళ్ళు పట్టుకున్నాడు అండి పిల్లరా ఎప్పుడైతే ఆ ప్రభు పాదాలు పట్టుకున్నాడు ప్రభు లోతులోనికి నడిపించాడు ఎప్పుడు పాదాలు పట్టుకున్నాడో సాగిలు పడ్డాడు ఆయనను అనుభవంలోనికి నడిపించాడు ప్రభు యేసు క్రీస్తు మాటలు శక్తిని అనుభవించాడు ఈరోజున నీవు నేను కూడా ఆయన మాటల్లో ఉన్న శక్తి ఆయన మాటల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేద్దాం అందుకని ప్రభు అన్నాడు నా మాటను విని ఇదిగో ఈ బండ మీద ఇల్లు కట్టుకునేవాడు బుద్ధిమంతుని పోలి ఉంటాడని సెలవు ఇచ్చాడు ఈరోజు నన్ను బుద్ధిమంతుడిగా ఉండాలి అంటే ఆయన మాటను విని నీ జీవితాన్ని మార్చుకో నీవు ఎక్కడ చెడిపోయినావో ఆ స్థలముల నుండి బయటికి లేచిరా నిన్ను పిలుస్తున్నాడు దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు దేవుడు నిన్ను ఆయన గొప్పగా చేయబోతున్నాడు ప్రి దేవుని బిడ్డ అటువంటి గొప్ప అనుభవంలోనికి మనం వద్దాం ఆదరించే దేవుడు మనకున్నాడని ఆదరణ పొందుదాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడి మా తండ్రి నీకు స్తోత్రమునైనా నైనా ఆదరణకర్త వేసే అని మీరు మాట్లాడినారు మమ్మల్ని ఆదరించండి నేను పాపములో నుండి ఆదరించండి అపవాది తెంచి తెంచినైనా మమ్మల్ని ఆదరించండి ప్రతి దోషం నుండి మమ్మల్ని ఆదరించండి మంత్ర తంత్ర పిచాచి నైనా శక్తుల నుండి కూడా మమ్మలను ఆదరించండి నీ బిడ్డలుగా మార్చుకోండి కలిగిన ప్రతి రోగములను తొలగించి ఆదరించండి నైనా వింటున్న వారికి క్షేమము చూస్తున్న వారికి క్షేమం విద్య మార్గపు టీవీ ప్రేక్షకులందరికీ నైనా క్షేమము కలిగినట్లు సహాయము చేయమని ఇదిగో నీకు వందనాలు చెల్లిస్తుంది మా ప్రభును మా రక్షకుడు ఏసు నామంలో ప్రార్థించి వేడుచు నాము తండ్రి ఆమెన్ ఆమెన్ పరమ తండ్రి ప్రేమయు యేసుక్రీస్తు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ చూస్తున్న బిడ్డలందరికీ వింటున్న బిడ్డలందరికీ ఈ జీవో మార్గపు టీవీ ప్రచారం అంతటికి దేవుని కృప సదాకాలం తోడయండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్